హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం యొక్క వీడియో అనమాట సో మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే ఎడ్యుకేషన్ ఇన్ ముస్లిం పీరియడ్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది సో మనం ఈ వీడియోలో చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం సో మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి సో చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ అని చెప్పి అంటున్నాము దీనికి ఇంకొక నేమ్ అనదర్ నేమ్ ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ అనేది ఈ చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్కి ఇంకొక నేమ్ అనమాట నెక్స్ట్ అసలు చార్టర్ అంటున్నాను చార్టర్ అంటే అర్థం ఏంటి అంటే చార్టర్ అంటే అగ్రిమెంట్ అని చెప్పి అర్థం చార్టర్ మీన్స్ అగ్రిమెంట్ చార్టర్ అంటే ఏంటి అగ్రిమెంట్ నెక్స్ట్ ఇక్కడ ఈ చార్టర్ యాక్ట్ ఎయిటీన్ ని తీసుకొచ్చింది ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్ ఈ నేమ్ని బాగా గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట చార్టర్ యాక్ట్ ఎయిటీన్ ని తీసుకొచ్చింది ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్ ఈ నేమ్ని బాగా గుర్తుపెట్టుకోండి సో ఈయన సెవెంటీన్ సిక్స్టీ సెవెన్లో ఇండియాకి మిలిటరీ ఆఫీసర్ కింద రావటం జరిగింది ఒక సాధారణ మిలిటరీ ఆఫీసర్ కింద రావటం జరిగింది అప్పుడు ఆయన ఇండియన్స్ ఉన్న పొజిషన్ని చూసి ఇండియన్స్ చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు చాలా నీచమైన స్థితిలో ఉన్నారు అని చెప్పేసి చెప్పారు నెక్స్ట్ ఈయన సెవెంటీన్ నైంటీ టూలో విల్ బర్ ఫోర్స్ సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్ అండి విల్ బర్ ఫోర్స్ అనే వ్యక్తి సహాయంతో అబ్జర్వేషన్స్ అనే తీర్మానాన్ని ఈయన రిలీజ్ చేయడం జరిగింది సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి చూడండి చార్లెస్ గ్రాంట్ అనే అతను ఈ చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ ప్రపోజ్ చేశారు అండ్ నెక్స్ట్ సెవెంటీన్ సిక్స్టీ సెవెన్లో ఈయన ఇండియాకి ఫస్ట్ టైం వచ్చారు ఎలా అంటే ఒక మిలిటరీ ఆఫీసర్గా రావటం జరిగింది ఇండియన్స్ యొక్క పొజిషన్ని చూసి ఇండియన్స్ అనేవాళ్ళు చాలా నీచమైన స్థితిలో చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పి చెప్పారు నెక్స్ట్ సెవెంటీన్ నైంటీ టూలో విల్ బర్ ఫోర్స్ యొక్క సహాయంతో అబ్జర్వేషన్స్ అనే తీర్మానాన్ని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ ఈ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారో అని చెప్పి చార్లెస్ గ్రాండ్ చెప్పడం జరిగింది కదా సో ఈ బ్యాడ్ పొజిషన్ని కొంచెం మెరుగుపరచడానికి అంటే తొలగించడానికి టూ వేస్ ఉన్నాయి అని చెప్పి చార్లెస్ గ్రాండ్ చెప్పడం జరిగింది ఆ టూ వేస్ ఏంటి అంటే ఫస్ట్ వే వచ్చేసి ఇండియన్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్పించడం అండ్ అలాగే సెకండ్ వచ్చేసి స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ యొక్క క్రిస్టియంటిని స్ప్రెడ్ చేయడం అనేవి ఈ రెండు వేస్ వల్ల ఇండియన్స్ యొక్క పొజిషన్ అనేది మెరుగుపడుతుంది అని చెప్పి చార్లెస్ గ్రాండ్ చెప్పడం జరిగింది సో ఇక్కడ వరకు క్లియర్ కదా చూడండి ఈ చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ అని కూడా అంటాము నెక్స్ట్ చార్ట్ అంటే అర్థం ఏంటి అంటే అగ్రిమెంట్ అని అర్థం నెక్స్ట్ చార్లిస్ గ్రాంట్ సెవెంటీన్ సిక్స్టీ సెవెన్లో ఇండియాకి ఫస్ట్ టైం వచ్చారు ఎలా వచ్చారు అంటే ఒక మిలిటరీ ఆఫీసర్ కింద వచ్చి ఇండియన్స్ అనేవాళ్ళు చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పి సెవెంటీన్ నైంటీ టూలో విల్బర్ ఫోర్స్ సహాయంతో అబ్జర్వేషన్స్ అనే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ బ్యాడ్ పొజిషన్ని తొలగించడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇండియన్స్కి నేర్పించండి అండ్ అలాగే క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం వల్ల ఈ బ్యాడ్ పొజిషన్ అనేది కొంచెం మెరుగుపడుతుంది అని చెప్పి చార్లెస్ గ్రాంట్ చెప్పారు సో ఇక్కడ వరకు క్లియర్ నెక్స్ట్ చార్లెస్ గ్రాంట్ అంటున్నాం ఈ చార్లెస్ గ్రాంట్ అని ఏమని పిలుస్తారు అనంటే ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇన్ ఇండియా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అండ్ అలాగే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని చెప్పి ఈ చార్లెస్ గ్రాంట్ని పిలవటం జరుగుతుంది నెక్స్ట్ ఈ చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ ప్రకారం ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ముఖ్యాంశాలు ఏవి అనగా చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్రిస్టియన్ మిషనరీస్ క్రిస్టియన్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో వీటికి కంప్లీట్ ఫ్రీడమ్ని ఇవ్వాలి అంటే క్రైస్తవ మత ప్రచారానికి కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి అని చెప్పి చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్లో మెన్షన్ చేశారు నెక్స్ట్ ఇండియన్స్ని ఇండియన్స్ని ఎడ్యుకేట్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంటుంది ఈఐసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ సో చూడండి ఇండియన్స్ని ఎడ్యుకేట్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఈ బెంగాల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈ బెంగాల్ గవర్నర్ యొక్క స్టేటస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది ఈ బెంగాల్ గవర్నర్ యొక్క స్టేటస్ అనేది ఇతర రెండు గవర్నర్స్ కంటే ఇంక్రీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎడ్యుకేషన్కి ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్కి ప్రతి సంవత్సరం వన్ ల్యాక్ రూపీస్ని కేటాయించాలి అని చెప్పి చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇండియన్స్కి జాబ్స్ ఇస్తూ ఉంటారు కదా సో ఇండియన్స్కి బ్రిటిషర్స్ అనేవాళ్ళు జాబ్స్ ఇస్తూ ఉంటారు సో ఆ జాబ్స్ అనేవి క్యాస్ట్ ఆధారంగా కానీ రేస్ అంటే జాతి ఆధారంగా కానీ ఇవ్వకూడదు కేవలం ఇంటెలిజెన్స్ ఆధారంగా ఇవ్వాలి ఇంటెలిజెన్స్ లేదా మెరిట్ ఆధారంగా ఇవ్వాలి అని చెప్పి చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్లో మెన్షన్ చేయడం జరిగింది చూడండి ఫైవ్ పాయింట్స్ చాలా ఈజీగా ఉంటాయి ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్రిస్టియన్ మిషనరీస్కి కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఇండియన్స్ని ఎడ్యుకేట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీకే ఉంటుంది అండ్ నెక్స్ట్ బెంగాల్ గవర్నర్ యొక్క స్టేటస్ని పెంచడం జరిగింది నెక్స్ట్ ఎడ్యుకేషన్కి ప్రతి సంవత్సరం వన్ ల్యాక్ రూపీస్ని ఇవ్వటం జరిగింది నెక్స్ట్ అంటే ఎడ్యుకేషన్కి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయర్ కూడా వన్ ల్యాక్ రూపీస్ కేటాయించాలి అని చెప్పి చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇండియన్స్కి ఇచ్చే జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాస్ట్గా కానీ అంటే క్యాస్ట్ బేస్ కానీ రేస్ బేస్ కానీ ఇవ్వకూడదు అని చెప్పి కేవలం మెరిట్ ఆధారంగా ఇవ్వాలి అని చెప్పి ఈ చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్కి ప్రతి ఇయర్ వన్ ల్యాక్ రూపీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే వన్ లాక్ రూపీస్ కేటాయించాలి అని చెప్పేసి ఈ యాక్ట్ చెప్పింది కదా సో ఈ వన్ ల్యాక్ రూపీస్ అనేది దేనికి ఖర్చు పెట్టాలి విద్యా విధానం అనేది ఎలా ఉండాలి అంటే సో ఈ భావన వచ్చినప్పుడు టూ గ్రూప్స్గా విడిపోయారు ఫస్ట్ గ్రూప్ వచ్చేసి ఓరియంట్లిస్ట్స్ సెకండ్ గ్రూప్ వచ్చేసి యాంగ్లిసిస్ట్స్ సో ఈ ఓరియంటలిస్ట్స్ ఏం చెప్తారు అంటే మన ఇండియన్ కల్చర్కి మన ఇండియన్ లాంగ్వేజెస్కి అండ్ అలాగే ఇండియన్ కల్చర్కి ఇండియన్ లాంగ్వేజెస్కి ఇండియన్ కల్చర్కి అండ్ ఇండియన్ లిటరేచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇండియన్ లాంగ్వేజెస్లో మాత్రమే విద్య అనేది జరపాలి అని చెప్పి ఈ ఓరియంట్ లిస్ట్స్ మనకి చెప్తారు సో వాళ్ళలో ఇంపార్టెంట్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ నెక్స్ట్ లార్డ్ మింటో నెక్స్ట్ హెచ్హెచ్ విల్సన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్టి ప్రిన్సన్ సో వీళ్ళందరూ ఏం చెప్తారు అంటే ఇండియన్ లాంగ్వేజెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఇండియన్ లాంగ్వేజెస్లో మాత్రమే ఇక్కడ ఎడ్యుకేషన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి ఓరియంటలిస్ట్స్ అందరూ చెప్తారు నెక్స్ట్ యాంగ్లిసిస్ట్స్ ఏం చెప్తారు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాగే ఇంగ్లీష్ కల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి నెక్స్ట్ ఇంగ్లీష్ లిటరేచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఈ యాంగ్లిస్ట్ యాంగ్లిసిస్ట్స్ చెప్పడం జరుగుతుంది సో వీళ్ళలో ఇంపార్టెంట్ ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్ నెక్స్ట్ లార్డ్ మెకాలే నెక్స్ట్ పెర్రీ నెక్స్ట్ ఎర్క్విన్ సో వీళ్ళందరూ కూడా ఆంగ్లిసిస్ట్స్లో ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకొక నోట్ పాయింట్ అండి రాజా రామ్మోహన్ రాయ్ రాజా రాజా రామ్మోహన్ రాయ్ కూడా ఈ యాంగ్లిసిస్ట్లోనే ఉంటారు ఎందుకంటే ఈయన కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇంగ్లీష్ లిటరేచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అప్పుడే మన యొక్క ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ కూడా చెప్పటం జరిగింది సో ఇవి వచ్చేసి చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్